మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటే ఈ నెల సరైన టైం. మీ కలలు సాకారం కావడానికి ఆగస్టు నెల సరైనదవుతుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం మంగళవారం వస్తుంది. ఒకరోజు సెలవు తీసుకుంటే మీకు 4 రోజుల సెలవు లభిస్తుంది. మీరు ఏ గమ్యస్థానాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడానికి మీకు ఎక్కువ సమయం లేదు. దానికోసమే మేము మీకు 7 వండర్ఫుల్ ప్లేసులు చెబుతున్నాం. జైపూర్. మీకు హిస్టారికల్ ప్లేసులు చూడాలనుకునే వాళ్లైతే జైపూర్ శివార్లలోని అమర్ లేదా అంబర్ మీరు విజిట్ చేసే బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ అతి పురాతనమైన అద్భుతమైన అంబర్ కోట, జగత్ శిరోమణి ఆలయం, మాతా సరస్సును చూడవచ్చు. అంబర్ ఫోర్ట్ సమీపంలో రాజస్థానీ అంతర్జాతీయ వంటకాలను అందించే ఉత్తమ రెస్టారెంట్లలో టేస్టీ ఫుడ్ రుచి చూడవచ్చు. వాయనాడ్. దేవభూమిగా పిలిచే వాయనాడ్ పచ్చని కొండలు, అందమైన అడవులతో నిండిన ప్రదేశం. మీరు టీ గార్డెన్స్, బాణాసుర సాగర్ డ్యామ్, సెంప్రా పీక్, కురువా ద్వీపం, ఎడెక్కల్ గుహలు, గొలుసు చెట్టు, పూకోడు సరస్సు, తోల్పిట్టి వన్యప్రాణుల అభయారణ్యం చూడవచ్చు. వడకోన్. మీరు రద్దీ లేని ప్రదేశాన్ని చూడాలని ముచ్చటపడితే ఖచ్చితంగా మహారాష్ట్రలోని వడకోన్ సమీపంలోని కొండ ప్రాంతాన్ని వెళ్లిరావచ్చు. సుందరమైన దృశ్యాలు, పారాగ్లైడింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలతో మీ అడ్రినలిన్ పంపింగ్ను పొందడానికి ఇది బెస్ట్ ప్లేస్. గోవా. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇండియాలోనే బెస్ట్ హాలిడే స్పాట్ అంటే గోవా అనే చెబుతారు. అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ కి ఇప్పుడు వెళ్తే బాగుంటుంది. ఇక్కడున్న అందమైన బీచ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. స్థానిక వంటకాలను అందించే రెస్టారెంట్లు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. ఒడిశా. ప్రసిద్ధ శ్రీ జగన్నాథ దేవాలయంతో పాటు ఇండియాలోనే అతి ప్రాచీన అద్భుతమైన దేవాలయాలకు నిలయం ఒడిశాలోని పూరి. ఇవే కాదు, సిలికా లేక్, పూరి బీచ్, జగన్నాథ రథయాత్ర, నరేంద్ర ట్యాంక్, లక్ష్మీ టెంపుల్లు ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. ఇది మన దేశంలోని అనేక నగరాలను కలుపుతూ ఉంటుంది. చెన్నై నుండి రైలులో సులభంగా చేరుకోవచ్చు. నైనిటాల్. నైనిటాల్ అన్ని తరాలకు ఇష్టమైన హిల్ స్టేషన్. ఈ విచిత్రమైన మరియు ప్రశాంతమైన సరస్సు పట్టణానికి చెన్నై నుండి విమానంలో కూడా చేరుకోవచ్చు. ఎకో కేవ్ పార్క్, నైనాదేవి టెంపుల్, నైని లేక్, స్నోవ్యూ పాయింట్, నైనా పీక్, టిబాన్ టాప్, కర్ని హౌస్, మాల్ రోడ్ మొదలైనవి చూడదగిన ప్రదేశాలు.